నమస్తే రమగారు. నమస్తే జయ. రమగారు, మనకి దీపావళి తరువాత నాగుల చవితి కూడా ఉంది. అవును, నాగుల చవితి యొక్క విశిష్టత. నాగుల చవితి అంటే నాలుగో రోజు, కార్తీక మాసంలో నాలుగో రోజు. అవునండి. బలిపాడ్యమి, తర్వాత భగినీహస్త భోజనం, యమద్వితీయ, తృతీయ నాడు ఏం విశేషం లేదు. చవితి కొన్ని ప్రాంతాల్లో అంటే మన ఆంధ్ర వైపు ఎక్కువగా చేసుకుంటారు, మన తెలంగాణ ప్రాంతాల్లో కూడా కొంతమంది చేసుకుంటారు. అయితే నాగుల చవితి ఏంటంటే ఈ రోజున పుట్టలో పాలు పోయటం. అవును, పుట్ట మట్టి తెచ్చి చెవులకు పెట్టుకోవటం. పిల్లలకి ఏదైనా అనారోగ్యంగా ఉంటే, చెవిలో చీమ్ లాంటివి ఏమైనా వస్తే, చెవికి సంబంధించిన బాధలన్నిటికీ కూడా సర్పారాధన చాలా విశేషంగా చేస్తారు. మనకి చాలా పూర్వకాలం నుంచే ఉంది. సర్పాలు అంటే ముఖ్యమైన సర్పాలు అయినటువంటి వాసుకి, అనంతుడు, ఆదిశేషుడు, వాళ్ళు మనకి దేవదేవి దేవతలతో పాటుగానే పూజలు అందుకుంటూ ఉంటారు. విష్ణుమూర్తి పాన్పేమో అనంతుడు, శివుని మెడలో ఉన్న సర్పమేమో వాసుకి. ఆయన మెడలోనే ఉంటాడు కదా, ఆయన నాగరాజధరుడే ఈయన, శివుడు. అయితే మనకి ఈ సర్పారాధన చేయటం వల్ల ఏంటంటే సంతాన సంబంధమైనటువంటి ఇబ్బందులు తొలగిపోతాయని భావిస్తారు. ముందు కాలం నుంచి మన దగ్గర అదే ఉంది. అంటే సర్పాన్ని చూసినా, కాలుతో తొక్కినా లేదా కొట్టినా, ఆ సర్ప దోషము తరతరాలు సంతానం వైపుకి వాళ్ళ దృష్టి అంటారు ఉంటుంది, అది ప్రాప్తిస్తుందని. కుటుంబాల్లో వివాహాలు కావు లేదా సంతానం కలగదు. సంతానం కలిగినా వాళ్ళకి ఎక్కువగా చెవికి సంబంధించినవి లేదా చర్మ సంబంధమైన వ్యాధులు వస్తాయని బాగా తీవ్రంగా నమ్ముతారు. నాగదోషం ఉంటే పిల్లలు కలగరు. అందుకని సుబ్రహ్మణ్య ఆరాధన అంటే కుమారస్వామిని ఆరాధించినా కూడా ఇవి కొంత తొలుగుతాయని భావిస్తారు. దాంతోపాటు మనం సర్పానికే ఆరాధన చేయటానికి విశేషంగా మనకి నాగుల చవితి, నాగపంచమి ఈ రెండు రోజులు ఎక్కడైనా సర్పాకృతులు ఉంటే మనకు దేవాలయాల్లో విశేషంగా కనపడతాయి. ఈ సర్పాకృతుల్ని ప్రతిష్ఠ చేసేవారు కూడా సంతానం లేని వారుగానే ఎక్కువ కనపడతారు మనకి. కొన్ని కొన్ని దేవాలయాల్లో వందల కొద్ది నాగ ప్రతిష్టలు కనిపిస్తాయి. అయితే ఈ సర్పారాధన చేయటానికి పుట్టలో పాలు పోయటం ఒకటే కాకుండా చాలా విధానాలు పాటిస్తారు. పుట్టకి వెళ్ళి పాలు పోసే పరిస్థితి ఇవాళ ఉంది లేదు, కొన్ని చోట్ల ఉంటుంది, కొన్ని చోట్ల అవకాశం ఉండకపోవచ్చు కదా. ఇప్పుడు నాగ ప్రతిష్ట ఎక్కడైనా ఉంటే అక్కడ కూడా మనం పాలు పోసే సంప్రదాయం ఉంది. సర్పం పాలు తాగుతుందా లేదా అనేది ప్రశ్నే కాదు. అసలు తాగదు, కానీ నీకు ఒక శ్రద్ధ ఉండాలి కదా. అది మనకి సర్పం పట్ల ఒక శ్రద్ధ ఉండాలని చెప్పటమే మనకి ఏం చెప్తారు దానికి, మనం ప్రసాదం చేసుకుంటాం, చలిమిడి చిమ్మిరి చేస్తాం. అవునండి, చలిమిడి చిమ్మిరి రెండు తీసుకెళ్తారు. దాంతోపాటు అరటిపళ్ళు, పాలు, బియ్యపిండి పట్టుకెళ్తారు. అదే ఆ సర్పానికి ఆ పాలు పోసేటప్పుడు కూడా నూకలు వేస్తాం రూకలు ఇస్తావా, పాలు పోస్తాం పాపణిస్తావా అని చెప్తారు. ఈ సర్పానికి పాలు ఇవ్వటం అంటే ఏంటంటే సంతానాన్ని కోసమనే మనం ప్రార్థించడం. అది రూకలు ఇస్తావా అని ఒక ప్రశ్న వస్తూ ఉంటుంది. ఎక్కడైనా భూమిలో పాతి పెట్టినటువంటి మూలధనాలు ఏమైనా ఉంటే కనుక వాటికి కాపలాగా సర్పాలని ఉంచేవారట. అవును, చాలా చోట్ల కనపడుతుంది కదా, లంకపిందాల చుట్టూ పాములు ఉన్నాయి, పడగలు చుట్టుకుని ఉన్న పాము. ఎక్కడైనా నిధి నిక్షేపాలు ఉన్నాయి అంటే అక్కడ అంటే ధనానికి నాగారాధనే, సంతానానికి కూడా నాగారాధనే చేయాలి. ఇప్పుడు ఎందుకండి నాగారాధన చేయము అనుకుందాం, ఒక ప్రశ్నలు వస్తుంటాయి సవాలక్ష మనకి. ఇప్పుడు నాగారాధన సర్పం మనతో పాటు భూమి మీద ఉండే ఒక సరీసృపం కదా. అవునండి, వాటితో పాటు ఇప్పుడు కాలంలో మనం సిటీలలో తిరిగేస్తున్నాం. మొన్నటి దాకా మనం అంతా వ్యవసాయదారులమే కదా, మనతో పాటు మమేకమై ఉన్నాయి కదా ఇప్పుడు పాములు ఉన్న చోట్ల పుట్టలు పెడితే అక్కడ నేల సారవంతంగా ఉంటుంది. పొలాల గట్ల మధ్య అన్ని పాములు పుట్టలే ఉంటాయి, చీమలు పుట్టలు పెడతాయి, అందులో సర్పాలు చేరతాయి. అవును, ఈ నడిచేటప్పుడు వెళ్ళేటప్పుడు ఏ పామునైనా తొక్కితే అది కాటేసే ప్రమాదం ఉంది కదా, ప్రాణాపాయం సంభవిస్తుంది. నాగారాధన చేస్తే ప్రాణాపాయానికి దగ్గరగా వెళ్ళినా కూడా తప్పించుకునే అవకాశం ఉంటుంది. అవి మనతో పాటే జీవించి ఉండేవి. మనం సిటీలో అవి అపార్ట్మెంట్ కట్టేసుకుని ఉంటున్నాం, కానీ మొన్నటిదాకా మన తాతలంతా మట్టిలోనే ఉన్నారు కదా, మనమంతా అక్కడి నుంచి వచ్చిన వాళ్ళమే కదండి. అప్పటి నుంచి ఈ ఆరాధన ఉంది. సర్పం గౌరవించవలసినటువంటి ఒక జంతుజాలాల్లో ఒకటి, అది మనకి దైవ సంబంధమైన సరీసృప, దీన్ని కానంటే జంతువుగానే మనం భావించాలి. మనకి చూడు గొడ్డు గోదాకి పూజ చేసే పద్ధతి కూడా ఉంది కదా. అవునండి, ఆవులకు పూజిస్తాం. తర్వాత ఏమో ఈ దున్నపోతలకు ఒక ప్రత్యేకమైన పండగ ఉంది. మరి అమ్మవారికి సమర్పించడానికి బలేసే వాటికి కూడా పసుపు బొట్టు పెట్టి వాటిని కూడా మెడలో దండేసే పూజిస్తాం. మనతో పాటు పనిచేసే బసవన్నలని పూజించడం మన పద్ధతి. అట్లాగే సాంప్రదాయం, మన సాంప్రదాయంలో భాగంగానే ఈ నాగారాధనని కూడా చేస్తూ ఉంటారు. ఎవరు మానరు చేయ, ప్రశ్నించే వాళ్ళు కూడా
పుట్టమను చెవికి పెట్టుకుంటారు తప్పకుండా. రమగారు, నేను భార్యాభర్తల మధ్య సమస్యలు ఉన్నా కూడా సుబ్రహ్మణ్య స్వామిని కొలవాలి, నాగదేవతల్ని కొలవాలని విన్నాను రమగారు. అవును, అది కూడా నిజం. భార్యాభర్తలు అంటే సంసార సంబంధమైన సమస్యలు ఉన్న వాళ్ళు తప్పకుండా నాగారాధన లేదా సుబ్రహ్మణ్య ఆరాధన చేస్తే విశేషమైన ఫలితం లభిస్తుంది. దీనికి ఏంటంటే నవనాగ స్తోత్రం అని ఒక ప్రత్యేకమైన స్తోత్రం ఉంది. అనంతుడు, వాసుకి, తక్షకుడు వీళ్ళందరినీ తలుచుకునేది. ఆ నాగస్తోత్రాన్ని రెగ్యులర్గా అలవరుచుకున్నా కూడా సమస్యలు కొంత తగ్గుతాయి. తర్వాత ఏమో, నేను ప్రతిసారి చెప్తూ ఉంటాను, ఉదంకుడు చేసినటువంటి నాగస్తోత్రం మహాభారత అంతర్గతంగా ఉంది. అది సంస్కృతంలో దొరికిన ఆది పర్వంలో ఉంది, లేదా తెలుగులో దొరికినా కూడా మనం ఒకటి రికార్డ్ చేసి పెట్టాం ఇంతకు ముందు కూడా. రమగారు, ఎలాంటి స్తోత్రాలు చెప్పుకోవాలండి, చెప్తారా ఏమన్నా? ఒకటి అంటే స్తోత్రాలకి మామూలుగా సుబ్రహ్మణ్య అష్టకం చేసుకుంటాం. అది కాకపోతే ప్రత్యేకంగా నాగస్తోత్రాలు కొన్ని ఉన్నాయి. నవనాగ స్తోత్రం అని ఉంది. అనంతుడు, తక్షకుడు, వాసుకి, ధృతరాష్ట్రుడు, శంఖపాలుడు, ఇట్లా 9 మంది నాగులు ఉన్నారు. వాళ్ళకి సంబంధించిన స్తోత్రం అది. ఏంటంటే పూజాకాలంలో కానీ ఉదయ సంధ్యావేళలో అవి చదువుకుంటే ఈ నాగదోషానికి సంబంధించిన సమస్యలు తీరిపోతాయంటారు. దీంతోపాటు ఉదంకుడు చేసిన నాగస్తోత్రం, ఇది ఉదంకుడి కథ చాలా పెద్ద కథ, కానీ ఇంతకుముందు ఒక 2 సార్లు మనం చెప్పుకున్నట్టే గుర్తుంది నాకు. మహాభారత అంతర్గతంగా వస్తుంది ఉదంకుడి కథ. అతను తన గురువుగారికి మాట ఇచ్చి, అంటే కుండలాలు తీసుకొస్తానని చెప్పాడు. కుండలాలు తీసుకుని తిరిగి వస్తూ ఉంటే తక్షకుడు కుండలాలు అపహరించి పాతాళం లోపలికి వెళ్ళిపోయాడు. ఈయన ఏం చేశాడు, ఇంద్రుడిని ప్రార్థించి తన పాతాళానికి తవ్వుకుంటూ వెళ్తే అక్కడ మొత్తం సర్పాలే, అన్ని పుట్టలే కనిపించినాయి. అప్పుడు అతను నాగస్తోత్రం చేస్తే మొత్తం నాగులంతా ప్రత్యక్షమయ్యి ఆయనకి కుండలాలు ఇచ్చేశారట. ఆ ఉదంకుడి నాగస్తోత్రం కనుక చదివితే మిస్క్యారేజెస్ లాంటివి ఆగిపోతాయి, సంతానం కలగని వాళ్ళకి సంతానం కలుగుతుంది. సర్ప ఈ నాగదోషం పోగొట్టుకోవడానికి ప్రచండంగా పనిచేస్తుంది ఉదంకుడి నాగస్తోత్రం. సంస్కృతంలోనూ ఉంది, తెలుగు మహాభారతంలో కూడా ఉంది. ఆ శ్లోకాలు ఇంతకుముందు మనం ఒకసారి రికార్డ్ చేసి పెట్టాం శ్రావణ మాసంలో, నాకు గుర్తు. అవునండి. ఎలాగో దీంతో పాటు ఆ రికార్డు ఎలాగో వేస్తారు, కుదిరితే కనుక చక్కగా చదువుకుంటే బాగుంటుంది. ఓకే, ఒకసారి ఏమన్నా చెప్తారా రమగారు? తెలుగు పద్యం చెప్తాను చూడు. ఇది ఎట్లా అంటే, నలుగురిని గురించి, అనంతుడు, వాసుకి, తర్వాత తక్షకుడు, తర్వాత ఈ నాగులందరూ కూడా, వీళ్ళందరినీ కలిపిన 4 వేరు వేరు పద్యాలు అన్నమాట. పెద్ద పెద్ద పద్యాలు బాగుంటాయి చక్కగా చదువుకోవడానికి. ఇవి ఎట్లా అంటే, మనకి నాగదోషం ఉంది, వివాహం కావట్లేదన్నా కూడా, లేదా వివాహం అయ్యాక సంతానం కలగట్లేదు, సంతానానికి సంబంధించిన సమస్యలు ఉంటే ఉన్నవాళ్ళు కనుక రెగ్యులర్గా చదువుకుంటే ఈ సర్పదోష భయం నుంచి బయటపడతారు. సర్పాల్లో మొదటి వాడైన అనంతుడు భూభారాన్ని మోస్తాడు. భూదేవి మనం ఎలా అనుకుంటాము, మన ఇవి చూస్తూ ఉంటావా, భూమి తనంతా తన చుట్టూ తను తిరుగుతూ వీటి చుట్టూ తిరుగుతుంది అలా తెలుసుకుంటాం కదా. భూమినట మనకి పురాణాల ప్రకారం ఎట్లా చెప్తారంటే, కుల పర్వతాలు, పర్వతాలుండి అవి కింద నుంచి పైకి లేపి పట్టుకుంటాయట భూమి, సముద్రంలో పడిపోకుండా. పురాణాల్లో ఇట్లా చెప్తారు, కుల పర్వతాలే వాటి పేరు. అయితే మనకి పర్వతానికి సంస్కృతంలో చాలా పేర్లు ఉంటాయి. భూధరము అని, భూమిని ధరించేది అని. భూధరము, భూధరము. దీంతో పాటుగా మనకి అష్టదిగ్గజాలున్న 8 ఏనుగులు అన్ని దిక్కుల్లోనూ, అవి ఇట్లా తొండాలతో భూమిని లేపి పైకి పట్టుకుని ఉంటాయట. దీంతో పాటుగా 1000 పడగల ఆదిశేషుడు భూమిని పాతాళంలో ఉండి భూమిని ఇట్లా పడగల మీద పైకి లేపి పుంచుతాడట. ఆ 1000 పడగల ఆదిశేషువుని గురించిందే మొట్టమొదటి శ్లోకం అన్నమాట. ఈయన అజస్ర సహస్ర ప్రణాళి మీద తన, అంటే పెద్దవి చాలా పెద్దవైనటువంటి 1000 పడగల మీద భూమిని దాల్చినటువంటి అనంతుడు మాకు ప్రసన్నుడవ్వాలి అని. అది భూమిని గురించిన పద్యంలాగా కనపడుతుంది. చివరికి అనంతుడు వస్తాడు. బహువన పాద పాప్తి కులపర్వత పూర్ణ మహాసరస్ సరస్వతి సహిత మహామహీభరమజస్ర సహస్ర ప్రణాళి దాల్చి దుస్సహతర మూర్తికిన్ జలధిశాయికి పాయక శయ్యయైన యయ్యహిపతి దుష్కృతాంతకుడనంతుడు మాకు ప్రసన్నుడయ్యడున్. అంటే భూమిని మోస్తూ విష్ణుమూర్తికి, ఎలాంటి వాడు, అసలు ప్రపంచాన్ని మోయగలిగేవాడు కదా విష్ణుమూర్తి, అంటే ఆయన గర్భంలోనే ప్రపంచం అంతా ఉంది, ఆయనకి చెయ్యి అయినటువంటి అనంతుడు మాకు ప్రసన్నుడు కావాలి. ఆ ప్రసన్న ఈయనని కనుక ప్రార్థిస్తే సంతానానికి సంబంధించిన సమస్యలు బాగా తొలగిపోతాయంటారు. నలుగురు నాగులని గురించి, నలుగురు ప్రధానమైన వాళ్ళు. ఈయన తర్వాత ఏమో వాసుకి, తర్వాత తక్షకుడు, చివరి వాళ్ళు ఏంటంటే ఐరావతుడు మొదలైనటువంటి చాలా నాగులు ఉన్నారు. ఎంతమందో మహానుభావులు, మహానుభావులు ఐరావత కోటి ఘోర పని రాజులు అని చెప్తారు. కోటి ఎంత కోట్లు ఉన్నారట వాళ్ళు. వాళ్ళందరూ మాకు ప్రసన్నులుగా ఉండాలి. ఈ సంబంధించిన, అంటే ఇలా దీనికి సంబంధించిన డిఎన్ఏ
అని చెప్తాం కదా మనం. సర్ప ఎలా కనిపిస్తుంది సర్పాకృతి మనకి, ఇట్లా మెల్కలు మెల్కలుగా కనపడతాయి రెండు నాగులు పెనవేసుకుని ఉన్నట్లు. వీటికి పూజ చేస్తే ఈ సర్పాలకి ఈ సమస్య తీరుతుంది. సంతాన సంబంధమైన సమస్యలు పోగొట్టుకోవడానికి నాగుల చవితి రోజున పుట్టలో పాలు పోయటము, ఒకవేళ పుట్టకి వెళ్ళలేకపోతే మన ఇంట్లోనే గోధుమ పిండితోటి చిన్న కలుగులాగా గోడకి కలుగు చేసి పెట్టి అందులో పాలు పోసి చిన్న సర్పాకృతి కూడా పిండితోటే చేసుకుంటారు. అక్కడైనా పాలు పోయటం కొంతమంది విధానంగా ఉంటుంది. నేను ఎవ్రీ ఇయర్ ఒకసారి పుట్టలో పాలు పోయాలనుకుంటా. లాస్ట్ ఇయర్ మనకి మంచి తీవ్రమైన భయంలో ఉన్నాం మనం. అప్పుడు నేనేం చేశానంటే ఒక ప్లేట్లో చిన్న పుట్టలాగా చేశాను గోధుమ పిండితోటి, లోపల సర్పాకృతిని పెట్టుకుని ఆ పూజ చేసుకున్నాను అనమాట పాలు పోసుకుని. ఇది కాకుండా ఇంకొక విధానం ఉంది, వెండివి సర్పాల పడగలు పెట్టుకుంటాము అండి. ఆ సర్ప పాము పడగకి కూడా మనం పాలు పోసి పూజ చేసుకోవచ్చు ఈ రోజున. విధానం మనకి ఎట్లా కుదిరితే అట్లా, ఇలా కాకుండా మన ఇంట్లో ఎలాంటి విధానం ఉందో దాన్ని పాటించండి. మన ఇంట్లో కనుక అలాంటి పద్ధతి ఉంటే ఈ పూజ చేసుకోవచ్చు. ఒకవేళ మనకి ఇలాంటి సమస్య ఉంటే, నేను చెప్పిన ఇలాంటి సమస్య ఉంటే, పూజా విధానంగా చేయలేకపోయినా కూడా ఈ స్తోత్రాల్లో ఏదైనా ఒకదాన్ని మనం అలవర్చుకుంటే ఏంటంటే ఆ సౌండ్స్ వల్ల, దాని వైబ్రేషన్ వల్ల మనకున్న సమస్యలు తీరిపోతాయి. ప్రయత్నం చేసి చూడండి. ఇప్పుడు ఏదైనా మంచి శ్లోకం చదువుకోవటం వల్ల బ్రహ్మాండం పగిలి మనకి ఏదైనా అయిపోతుందా అని ప్రశ్నించొద్దు. ప్రధానంగా ప్రశ్నలు మానేయండి. మానసిక తృప్తి ఉంటుంది ఉంటుంది మనం ఏదో ఒకటి చేసుకుంటున్నామనే ఒక సంతోషం వల్ల రావాల్సిన ప్రయోజనం ఎలాగో వస్తుంది. లేదా ఒక మంచి మాట మాట్లాడితే ప్రయోజనం ఉండదా దానికి? ఆ ప్రయోజనం తప్పకుండా సిద్ధిస్తుంది. కాబట్టి నాగుల చవితిని శ్రద్ధగా చేసుకోండి. కార్తీక మాసంలో 4వ రోజు కార్తీక పురాణం ఎలాగో చెప్తాము. అవును, చక్కగా పురాణం విని ఆ పూట పుట్టలో పాలు పోసుకోండి. తప్పకుండా రమ్మగారు. నమస్తే. నమస్తే.